రైతు బంధుపై కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతు భరోసా డబ్బులు వేసినట్టు చేసి మళ్లీ అలాగే చేసింది కాంగ్రెస్ నేతలే అంటూ విమర్శలు చేశారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని స్పష్టం చేశారు. ఖరీఫ్ రైతు భరోసాపై రేవంత్ ప్రమాణం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం లేకనే కుంటి సాకులు చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక ఇదే చివరి రైతు భరోసా అంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉంది. ఇక ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో జోరు పెంచారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు నల్గొండ, అదేవిధంగా భువనగిరికి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన భుజస్కంధాల మీద వేసుకుని స్వయంగా ఏదైతే ప్రచారంలో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కార్నర్ మీటింగ్ కావచ్చు, సభలు సమావేశాలు, ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు, పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఇంకా ఉంది ఉద్యమం అని చెప్పేసి అన్న మాటలు అసలు దేనికి సంకేతం? వాస్తవానికి తెలంగాణ హక్కులకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు మాట చెప్పి ఏం జరిగింది. రాష్ట్రం కాంగ్రెస్ చేతిలోకి తెల్లవారి వరకే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది, కేరళ చేతిలోకి వెళ్ళిపోయింది. పాలసీ పరంగా కూడా మన అధికారులు వెళ్ళి సంతకాలు పెట్టొచ్చారు. సోయి లేదా లోపాయికారు ఒప్పందంతో పెట్టినరా మౌనంగా ఉన్నారు. మొట్టమొదలు బీఆర్ఎస్ లేచి మాట్లాడి కేసీఆర్ గారు గర్జన చేసి మాట్లాడే వరకు మేము అసెంబ్లీలో కొట్లాడితే కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడో చేసిపోయింది కేసీఆర్ చేసిపోయిండి మాట్లాడి అబద్ధాలు ఆడే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అందరూ కూడా మేము ఆధారంతో సహా నిరూపించినాం. ఈవెన్ నవంబర్ నెలలో కూడా కేఆర్ఎంబి కేంద్రానికి ఉత్తరం రాసింది. కృష్ణపై ఉన్న ప్రాజెక్టులు మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంది, ఇప్పటికే నిధులు కూడా ఇస్తుంది. కానీ తెలంగాణ ఇంతవరకు ఒప్పుకోవట్లేదు, అందుకనే మేము వాటిని స్వాధీనం చేసుకోలేకపోతున్నాం అనే మాట. అది బయట పెట్టిన తర్వాత కేసీఆర్ గారు నల్లగొండలో రైతాంగం తరఫున లక్ష మందితో సభ పెట్టి గర్జించిన తర్వాత తెల్లవారి అసెంబ్లీలో లేదు మేము ఇవ్వం, తెలంగాణలో మేము ఉంచుకుంటాం ఇవి అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం రాయకు పంపించారు. ఆ రోజు దానికి ఉన్న స్టేట్మెంట్లు చూడండి. ఆ రోజు కేసీఆర్ అప్పుడే అప్పచెప్పేసి దాని తర్వాత నువ్వు చేసి ఏం చేయాలి, మాకు ఇవ్వాలని రాయాలి, ఒకవేళ పోయి ఉంటే ఆల్రెడీ ప్రాజెక్టులు మాకు తిరిగి ఇవ్వండి, పలానా డేట్ నాడు మీకు ఇచ్చాడు కేసీఆర్ అని చెప్పాలి. ఏముంది తీర్మానంలో కృష్ణపైన ఉన్న ప్రాజెక్టులను దేన్ని కూడా మీ కేంద్రానికి అప్పచెప్పు అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేస్తుంది ఉంది కదా. అయిపోయి అబద్ధాలు ఆడిన నెల రోజులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కదా. 15 రోజులు పైగా ఇవాళ గోదావరి సమస్య వచ్చింది. గోదావరిని తీసుకుపోయి కావేరీలో కలపాలని ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్రం, ప్రయత్నం మొదలుపెట్టింది. ఎందుకు తమిళనాడుకు కర్ణాటక కొట్లాట అవుతుంది అక్కడ నీళ్ళ కొరకు, ఈ తీసుకుపోయి అక్కడికి ఇస్తాము. మరి గోదావరి గురించి కొట్లాడాలంటే ఎవరు కొట్లాడాలి? కాంగ్రెస్ పార్టీ కొట్లాడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రయోజనాలు ఉన్నాయి. కర్ణాటకలో, తమిళనాడులో కాంగ్రెస్కి అవసరం ఉంది, బీజేపీకి అవసరం ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి కూడా తెలంగాణను దోసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి అప్పుడు కొట్లాడాల్సింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ తప్ప, కేసీఆర్ తప్ప. దాని కొరకే మరొక ఉద్యమం అవసరమే పరిస్థితి ఉంది అన్నమాట చెప్పినారు. కేసీఆర్ కొట్లాడడం వల్లనే ప్రజలకు రైతు బంధు వేస్తున్నారని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత 5 ఎకరాల ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మరోవైపు ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాయి. ఏదో 1-2 స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో తాము మెజార్టీ స్థానాల్లో విజయం సాధించబోతున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత అనూహ్య స్పందన వస్తుంది ప్రజల నుంచి. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహానీ.